చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, శాంతిపురం మండలం అధ్యక్షుడు కె విశ్వనాథ్ నాయుడు ప్రస్తుత ప్రభుత్వంపై మండిపడ్డారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే నాకైతే అర్థం కావడం లేదు. 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు విద్యుత్తు లోటు ఉన్నప్పటికీ కూడాను 5 సంవత్సరాల్లో అటు వ్యవసాయ వినియోగదారులకు కానీ గృహ ఉపయోగానికి కానీ అదేవిధంగా పరిశ్రమలకు కానీ విద్యుత్ సక్రమంగా ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మన దగ్గర విద్యుత్ లేకపోయినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేసుకుంటూ విద్యుత్తుని సక్రమంగా వినియోగం చేసుకుంటూ ఏ విధంగా ఇవ్వాలని ఆ రోజు ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడే మా అధ్యక్షుడు మాట్లాడాడు, ఆ రోజు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి, ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే అర్థమేమి, అప్పుడు ఎప్పుడు కరెంటు ఉండింది అంటే ఎప్పుడు పోతుందో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉండింది, ఇప్పుడు ఎప్పుడు వస్తుందో అనేటువంటి ఎదురు చూసే పరిస్థితి. నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా, రైతుగా తెల్లవారు 6 గంటల నుంచే అంటారు 6 గంటల కరెంటు వస్తుంది, మిణుకు మిణుకు అంటుంది. మోటార్ ఎత్తిన తర్వాత నీళ్లపై కైలో పడే పరిస్థితి ఉండేలేదు, డ్రిప్లో నీళ్లు పడి ఉండే పరిస్థితి లేదు, ఇమీడియట్గా కరెంట్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఎంతసేపుకి వస్తుందో తెలియదు. ఆటోమేటిక్ స్విచ్ చేసి పెడదామా అంటే ఆటోమేటిక్ స్విచ్ చేస్తే కరెంట్ తక్కువగా వస్తుంది, కరెంట్ తక్కువగా వస్తే ఏమైతే మోటార్ కాలిపోతుంది. ముందైతే మేము ఆటోమేటిక్ స్విచ్ చేస్తామంటే ఎప్పుడైనా ప్రాబ్లం అయితే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ స్విచ్ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి గృహాలకి కరెంటు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వ్యవసాయానికి కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. వ్యవసాయదారులు అయితే వాళ్ళ బాధలు వర్ణనాతీతము. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము ప్రతి గ్రామంలోనూ కూడా చేయాలని, కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చేయాలనుకున్నాం. అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మొన్నటి రోజే శాంతిపురం మండలంలో రాళ్ళబొదుగులో ప్రారంభించారు. ఈరోజు కనమాకనపల్లి హెడ్ క్వార్టర్స్ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఒకటే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి, హైడల్ విద్యుత్ సక్రమంగా చేసుకోవచ్చు, మీ చేతకాంతనంతో బొగ్గు సరఫరా, బొగ్గు ఉంటే కూడాను దాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు ఆ యొక్క బొగ్గు ద్వారా మనం తయారు చేసేటువంటి ఆ థర్మల్ విద్యుత్ని మీరు సక్రమంగా తయారు చేయలేకపోతున్నారు. కాబట్టి సక్రమంగా విద్యుత్ పంపిణీ చేయమని చెప్పి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు చెప్పాడు ఆయన 200 యూనిట్ వరకు ఫ్రీ అని చెప్పాడు, ఈరోజు 200 యూనిట్ వరకు ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు మేము సవినీయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, అన్నీ పెంచుకుంటూ ఆ రోజు ఏమన్నాడు, మనమేదో ఒకసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఒకసారి పెంచితే బాదుడే బాదుడు అని చెప్పి ఆ రోజు దీర్ఘాలు తీసుకున్నారు. అందరికి నమస్కారాలు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కరెంటు పైన, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆదేశారం కరెంటు పైన బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించమని, ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ జిల్లాలోనూ చేయాలని ఆదేశించారు. మేము కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో 23 పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ ప్రతి గ్రామంలోనూ చేయాలని నిర్ణయించాం. ఈరోజు మొదటి రోజు కెనమాకనపల్లి పంచాయతీ శాంతిపురం మండల హెడ్ క్వార్టర్లో కెనమాకనపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఒకప్పట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరెంటు ఏ టైంలో పోతుందో మాకు తెలియకుండా ఉండింది. అదేవిధంగా రైతులకు 3 ఫేజ్ కానీ చెప్పిన టైంకి వస్తూ ఉండింది, 3 ఫేజ్ వచ్చిన టైం చూసుకొని కరెంటు 1 గంట అనేది తెలుసుకుంటా ఉంటుంది. ఈరోజు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అనేది తెలియకుండా ఉంది. ఈరోజు 10th క్లాసు ఎగ్జామ్ జరుగుతూ ఉంది, పిల్లలకు చదువుకోవడం కూడా కష్టంగా ఉంది, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదానికి కూడా కరెంటు లేకుండా ప్రిపేర్ అయ్యేదానికి కష్టంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. ఇవన్నీ
జరుగుతున్నా జగన్ వచ్చి ముద్ద నిద్రపోతున్నాడే కానీ ప్రజల పైన బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహిస్తున్నాడే కానీ ప్రజలకు సేవ చేసే దాని గురించి ఆలోచించడం లేదు. ఏ విధంగా పన్నుల రూపంలో ప్రజల పైన వసూలు చేయాలనేది ఆలోచిస్తున్నాను.